हाय फ्रेंड्स, वेलकम टू पड़ाला किचन्स। ईरोजु पड़ाला किचन्स लो नेनु कीमा तो मीको ओक रेसीपी चेसी चूपिस्तानु। अयिते ईरोजु मन कीमा रेसीपी गार्लिक कीमा। मीरु इंट्लो एप्पुडैना ट्राई चेसारा? अयिते ई वीडियो चूसी मी इंट्लो गार्लिक कीमा ट्राई चेयंडि। इंकेंदुकु आलस्यं? पड़ाला किचन्स लो ईरोजु रेसीपीगा गार्लिक कीमा चेसुकुंदामा। वेलकम टू मै किचन। ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం। దీనిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి। ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి। ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వేపుకోండి। దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి। ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోండి। ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ కీమాని దాంట్లో వేసుకోండి। ఇలా కీమాని వేసుకొని ఈవెన్ గా కలుపుకోండి। ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకొని ఈ మసాలాలన్నిటిని కీమాకు పట్టే వరకు చక్కగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఈ మగ్గడానికి మూత పెట్టుకోండి। మూత తీసి చూసి ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది కీమా ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని కూరను ఉడికించుకోండి। మూత తీసి చూస్తే నూనె పైకి తేలిన చూసారా? అంటే కూర రెడీ అయినట్టే। స్టవ్ బంద్ చేసి కూర దించుకొని సర్వ్ చేసుకోండి। అయితే ఈసారి మీరు కీమా చేసినప్పుడు ఇలా గార్లిక్ కీమా ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। కీప్ స్మైలింగ్।